వెంకట్ చెప్పండి, ప్రజెంట్ 9 మంది తెలంగాణ నుంచి మంత్రులను అయితే ఎంపిక చేశారు, ఆ లిస్ట్ పరంగా 9 మంత్రుల పరంగా ఎలా ఉంది లిస్ట్? ఉమశ్రీ, ఎట్టకేలకు తెలంగాణ జాబితా మొదటి జాబితా ప్రకటించారని చెప్పుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులను ప్రకటించి ఉంది. తెలంగాణకు సంబంధించి 9 మంది ఎంపీలను మొదటి జాబితాలో చేర్చింది. ఏదైతే అనుకున్నామో ముందు నుంచి 4 సిట్టింగ్ స్థానాలకు మొదటి జాబితాలో స్థానం కల్పిస్తుందని అనుకున్నాం. కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం మాత్రం పెండింగ్లో ఉంచారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఆదిలాబాద్తో పాటు ఇటు మహబూబ్ నగర్ కూడా పెండింగ్లో పెట్టారు. అక్కడ పోటీ ఎక్కువగా ఉంది. డీకేర్నతో పాటు మాజీ ఎంపీగా చేసినటువంటి జితేందర్ రెడ్డి, అట్లనే శాంతకుమార్, ఈ ముగ్గురు కూడా అక్కడ మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. అది కూడా పెండింగ్లో ఉంచారు. ఇక దీంతోపాటు ఇక సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ముందు నుంచి ఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కూడా ముందు నుంచి పోటీ పడుతున్నారు. అట్లనే ధర్మపురి అరవింద్ మీద కూడా పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ వచ్చాయి. ఆయన ధర్మపురికి పనికిరాడు, ధర్మపురి సీటు వేరే వారికి ఇవ్వండి అంటూ కూడా ధర్మపురి అరవింద్ మీద నిరసన తెలిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ధర్మపురి అరవింద్తో పాటు ఇటు జహీరాబాద్కు సంబంధించి ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కిషన్ రెడ్డిని చుట్టుముట్టారు. కిషన్ రెడ్డికి నిరసన సేవ కూడా చెప్పవచ్చు. జహీరాబాద్ సీటు బీబీ పాటిల్కి ఇవ్వద్దు. బీబీ పాటిల్ నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. గత 10 ఏళ్ళ నుంచి ఇవాళ నిన్న పార్టీలో చేరారు, ఇవాళ సీటు ప్రకటించారు. ఉదయం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి బీబీ పాటిల్కి ఎట్లా జహీరాబాద్కు సీటు కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా మల్కాజ్గిరికి సంబంధించి కూడా చాలామంది పోటీలో ఉన్నారు. ఈటల రాజేంద్ర కంటే ముందు కూన శ్రీశైలం గౌడ్ అందులో పోటీ ఉన్నారు. పన్నాల హరీష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అట్లనే మురళీధర్రావు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీధర్రావు కూడా పోటీలో ఉన్నారు. దాంతోపాటు మల్కా కుమారయ్య, విద్యాసంస్థల అధినేత మల్కా కుమారయ్య కూడా మల్కాజ్గిరి ఆశించినటువంటి సందర్భం ఉంది. వీరందరినీ కాదని ఈటల రాజేంద్రకు టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇట్లా అంటే ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ సంబంధించి కూడా చాలామంది పోటీలో ఉన్నప్పటికీ మాధవీ లత, ఉమా మహేందర్ కూడా పోటీలో ఉన్నారు హైదరాబాద్ నుంచి. మాధవీ లత విరంచి హాస్పిటల్ అధినేత మాధవీ లతకు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ప్రతి దగ్గర కూడా చాలామంది, చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి బూర నర్సాయి గౌడ్తో పాటు మనోహర్ రెడ్డి కూడా, గంగిడి మనోహర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఆయనను కాదని ఈయన బూర నర్సాయి గౌడ్కి ఇచ్చారు. అంటే పార్టీలో నుంచి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద స్థానం కల్పించిందని కూడా చెప్పుకోవచ్చు. అందులో కొండ విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ళ, బూర నర్సాయి గౌడు, భువనగిరి నుంచి, అట్లనే కొన్ని మెదక్ నుంచి కూడా రఘునందనరావు, అట్లనే లక్ష్మణ్, రాజసింగు, ఇట్లాంటి పేర్లు చాలా వినిపించాయి. అది పెండింగ్లో ఉంచారు. నిజామాబాద్ నుంచి అజిపూర్ శ్రీనివాస్, ఎండల లక్ష్మీనారాయణ, ఇట్లాతో పాటు వీళ్ళందరూ కూడా పోటీ పడినప్పటికీ మళ్ళీ ధర్మపురి అరవింద్కే ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉన్నప్పటికీ పార్టీ వాళ్ళని కాదంటూ, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ఇచ్చారంటూ కూడా నిరసన తెలుపుతున్నటువంటి ఇంకోటి కీలకం నాగరకర్ణులకు సంబంధించి పోతుగంటి రాములు 2 రోజుల క్రితమే బీజేపీ పార్టీలో చేరారు. సిట్టింగ్ ఎంపీ, అక్కడ ఆయన కుమారుడికి భరత్కు సీటు కేటాయించారు. అక్కడ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం మీద అయితే వెంకట్ రైట్, మొత్తం 9 స్థానాలు కేటాయించారు వెంకట్. ఇంకా మిగతా 8 సీట్లు కేటాయించాలి. అది 2వ లిస్టులో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమశ్రీ.